విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో టీడీపీ ఇన్‌చార్జ్ ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రతు బంగారరాజు ఆధ్వర్యంలో టీడీపీ నియోజకవర్గ స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమావేశంలో కార్యకర్తలందరూ ఎమ్మెల్యే తీరుతెన్నులపై ఆగ్రహం చెంది గత 4 నెలలుగా వారు పడుతున్న ఇబ్బందులను వారికి తెలిపారు. ఇన్ఛార్జ్ బంగారరాజు మాట్లాడుతూ, నేనెప్పుడు ప్రజల మనిషిని, ప్రజల పక్షాన్నే నిలబడతానని తెలిపారు. గత 4 నెలలుగా ఎమ్మెల్యేలతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి అందరికీ న్యాయం జరిగేటట్లు చూస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఆ భాగోపురంలో శాపలతో తిరిగి శాపలంలో మాట్లాడతారని, అందుకే స్టేట్ వరకు కూడా మోసలేరు అని అన్నారు. నేను తెల్లవారులు సంస్కృత మంత్రాలు కూడా చదవగలను, కానీ నేను ఇలా మాట్లాడటమే నాకు ఇష్టం మీకు అర్థమయ్యేటట్టు. మన డెంకర్ జడ్పీటీసీ గారు అంటారు, ఒరే నువ్వు ఆ భాగోపురంలో శాపలతో తిరిగి శాపలంలో మాట్లాడతారు అని. నన్ను నమ్ముకున్న ప్రజలు ఏ విధంగా మాట్లాడతారో వాళ్ళలాగా మాట్లాడాలన్నదే నా ఉద్దేశం. మీ అందరికీ ఎలక్షన్ ముందు ఒకసారి, ఎలక్షన్ తర్వాత ఒకసారి, మీకు ఎటువంటి కష్టాలు వచ్చినా, ప్రాణాలు అడ్డంటైనా సరే కార్యకర్తల కోసం నేను పాటు పడతానని చెప్పి మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది. అయితే మీకు అనిపించవచ్చు, అయితే మాట అయితే అన్నాము 4 నెలలు ఎక్కడ